ఇది మంచేసేవారు. మాకు ఎన్సీసీలో ఇవి 20 చేయాలి ట్రైనింగ్లో. రెడీ క్రంచ్ క్రంచ్ ఇది మీకు, ఎందుకంటే ఇది బాగా యాక్టివేట్ అయింది బాడీ. మీరు ఇంకా కొంచెం అడ్వాన్స్ ఉన్నారంటే, ఇంకొంచెం అడ్వాన్స్ పెడితే క్రంచ్ కాకుండా చూడండి. ఇది అంటే మొదట మామూలుగా ఫస్ట్ టైప్ చేసేటప్పుడు చెవుల దగ్గర కొద్దిగా అడ్వాన్స్ లోపల రిలాక్స్ దీంట్లో చూడండి. ఈ నీ ఈ ఇది టోస్, ఈ నీస్ కంప్లీట్ స్టిఫన్ చేయాలి మొత్తం. టోస్ ముందరికి ఇట్లా స్టిఫ్ చేయండి, ఇలా ముందుకు టైట్గా పెట్టుకొని ఎక్స్పాండ్, ఇంతవరకు ఎక్స్పాండ్ అయ్యి అంతవరకు ఎక్స్పాండ్ అయ్యి చూడండి. ఎంతవరకు స్ట్రెచ్ చేస్తారు చేసి, ఎంతవరకు కాళ్ళు ముందుకి చేతులు వెనక్కి, ఇదంతా లోపలికి వెళ్ళిపోయి రైట్. దీంట్లో నార్మల్ బ్రీదింగ్ చూడండి, ఇలా రావాలా, ఇలా రావాలా, బాగా స్టిఫెన్ చేయాలా. దీంట్లో ఏకపాద పవన ముక్తాసనం చేస్తుంది, ఏకపాద పవన ముక్తాసనం. గాలి పీలుస్తూ లెగ్ని ముందు సాగుతుంది. ఇక్కడ ఒక నార్మల్ ఫీల్ చూడండి, చూడండి ఇలా ఆల్టర్నేటివ్ ఇచ్చింది. దీన్ని ఏకపాద ఏకపాద పొట్టంతా తగ్గిపోతుంది, స్టమక్ మజిల్స్ని తగ్గిపోతే అది ప్యాంక్రియాస్ కూడా బాగా యాక్టివేట్ అవుతుంది, డయాబెటిక్ పేషెంట్స్ కూడా చూస్తుంది. చూడండి ఇప్పుడు ఇద్దరు రెండు ఇది పరిపూర్ణ పవన, పరిపూర్ణ పవన స్వింగింగ్ లైన్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎలా లేయాలి లేయాలి చూడండి. అనుకునే అట్లనే లేకు చూడండి, కొంచెం జరిగినా చూడండి, కొద్దిగా చూడండి, తక్కువ మీకు లేకూడదు, పట్టేస్తుంది పట్టేస్తున్నా అలా లేకూడదు చూడండి. ఫస్ట్ మళ్ళీ మహావిష్ణు పట్టుకుని చూసావు కదా చూడండి, హ్యాండ్స్ ఈ ప్యాస్ దీని మీద ఈ షోల్డర్ మీద రెస్టింగ్ ఉంటుంది. ఇది కరెక్ట్గా పొజిషన్. తర్వాత మీరు ఎలా లేయాలో చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లేకుండా లెఫ్ట్ సైడ్ లేయండి, కాలు మోకాలు దీని మీద పెట్టండి ఫ్లోర్ మీద, కాలు ముడుచుకోండి, కాలు పిలుస్తుంది. దిస్ ఇస్ ద కరెక్ట్ పొజిషన్ ఆఫ్ గెటింగ్ అప్ ఫ్రమ్ ద బెడ్. ఎలాంటి అట్లా లేచారనుకోండి, ఏదో ఒలికిపోయి టక్కుమని లేస్తారు కొంతమంది కదా, గుర్తుపెట్టుకోండిమా. ఉదయం పూట బెడ్లో నుంచి లేచేటప్పుడు కూడా మార్నింగ్ లేచి వెంటనే లేయకూడదు, మీరు కళ్ళు తెరుస్తానే వెంటనే లేయకూడదు, ఎందుకంటే 5 to 6 hours బాడీ రెస్టింగ్లో ఉంటుంది అన్ని పొజిషన్ కాబట్టి. ఆ బెడ్లోనే పడుకున్నప్పుడే మీరు కాస్త రొటేట్ చేయండి కాళ్ళు. అంటే దీస్ ఆర్ ఆల్ సింపుల్ థింగ్స్ ఫర్ బిఫోర్ గెటింగ్ ద ఫ్రమ్ ద బెడ్. మీకు ఆరోగ్యంగా నిద్ర లేయడానికి కాళ్ళు అలా బెండ్ కావడం అలా లేస్తే కానీ పడుకున్నప్పుడే మీరేం చేస్తారంటే మొత్తం బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని యాక్టివేట్ కావాలి కదా. మీకు సింపుల్గా చూపిస్తాను చూడండి, ఇలా కొట్టడం పడుకున్నప్పుడే చేయండి. ఇది కొట్టండి కొట్టండి, ఇక్కడ గొప్పదండి కొట్టండి, ఎంత కాదు గాజులు ఉంటే గాజులు పగిలిపోతాయి.
అట్ట కాదు ఇందుకు అనుకొని ఇట్లా ఇది ఈ పార్ట్స్ తగలాలి ఇది ఏంటంటే ఇది తగిలినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ యాక్టివేట్ అవుతుంది చూడమ్మా హార్ట్ యాక్టివేట్ అవుతుంది హార్ట్ యాక్టివేట్ అయితే రక్త ప్రసరణ బాడీలో బాగా జరుగుతుంది రక్త ప్రసరణ బాగా జరిగిందంటే హలో పడకలో ఉన్నప్పుడే చేయాలి మీరు తర్వాత నెక్స్ట్ పడకలో ఉన్నప్పుడే హిస్టరీ పెట్టుకోండి ఏమైతుందంటే ఇదంతా అబ్డమన్ కిడ్నీ ఆడ పెయిన్ వచ్చినప్పుడు అమ్మా కొట్టనే ఉండాలి స్టమక్ లీవర్ కిడ్నీస్ మొత్తం లంగ్స్ అంతా యాక్టివేట్ అయిపోయి మీరు రేపు మార్నింగ్ చేసి చెప్పండి మీరు సార్ ఎక్కడున్నారో కొంచెం సార్ మీరు ఎంతో చెప్తారు ధన్యవాదాలు సార్ చెప్పిన దానికి మీరే చెప్తారు రైట్ రెండో గుర్తు పెట్టుకున్నారు కదా సింపుల్ ఎక్సైజ్ ఎంజాయబుల్ ఎక్సైజెస్ ఇవి ఏమైతే హలో లింక్స్ అంతే యాక్టివేట్ చేసి అంటే మీరు ఇదైతుందా మళ్ళీ ఆల్టర్నేట్ అందరూ ఒకేసారి ఎత్తండి రైట్ కోడి తిన్న ఇది అయిపోయింది కదా ఇది తర్వాత ఇలా పట్టుకోండి చూడండి ఇలా పెట్టుకున్నారు కదా ఇదిగో నో తప్పట్లు పడితే ఇప్పుడు ఇవన్నీ మీకు ఆరోగ్యానికి హృదయం వేస్తాను చేసుకుంటున్నారమ్మా సార్ ఎదురుపోయింది కొంతమంది ఇదో ఇదే పొజిషన్ మీకు చూపిస్తున్నాను చాలా మంది చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పొజిషన్ లైక్ పొజిషన్ యూ మస్ట్ స్లీప్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు పడుకోవాలి కాబట్టి ప్రెషర్ ఉండదు మీరు రైట్ సైడ్ పడుకున్నారంటే హార్ట్ అటాక్ వస్తుంది దయ్యం లేదు వంకాయ లేదు వంకాయలు అన్న దొరుకుతాయి రైట్ పడారు దయ్యాలు ఎప్పుడు ఇలా పడుకోనే పడుకోకండి దయచేసి పడుకుండే సార్ వీళ్ళు ఏం చేస్తారంటే టీవీలో ఇంట్లో పెట్టారు సార్ పైన ఇది ఇలా ముడుచుకోవాలా ముడుచుకోవాలా పెద్దగా పెట్టండి కాళ్ళు ఈరోజు రాత్రి అంతా ఇలా అంటే ఇదే పొజిషన్లో నేను నిద్రపోండి చూడమ్మా పిల్లలు కూడా అవసరం లేదు చెయ్యి ఇలా పెట్టుకొని అలాగే పండుకోండి ఇది కరెక్ట్ పొజిషన్ రైట్ పొజిషన్ ఈ పొజిషన్లో మీరు నిద్రపోతారంటే కళలు ఏమి రావు నో కళలు నో డ్రీమ్స్ కోరుకునే వస్తుంది హలో కాబట్టి అండ్ పుషప్స్ పుల్అప్స్ అనేది పుల్అప్స్ మీకు స్టాండింగ్లో చూపించు లేకుంటే హారిజాంటల్ బార్ ఉంటే కూడా మీరు చేయించు ఆ తర్వాత లంజింగ్
క్రంచి యూట్యూబ్ ఇచ్చినాను. దీంట్లో ఏకపాద ప్రాణముఖాసన, పరిపూర్ణ పవనముఖాసన ఇచ్చాను. హౌ టు స్లీప్, హౌ టు గెటప్ ఇవన్నీ చెప్పాను. పడుకున్న కళ్ళు తెరిచిన తర్వాత నేను చేసే అంటే బాగా ఇదే కదా. సో ఇఫ్ యూ కంట్రోల్ దిస్ ఎవ్రీథింగ్ విల్ బి కంట్రోల్, యూ విల్ పర్ఫెక్ట్. చూడండి వజ్రాసనం కాలు పేలుస్తూ ఒక కాలు గాలి వదలండి. రింగి తాండవ లెఫ్ట్ బటన్ గాలి వదలండి. మళ్ళీ గాలి పీలుస్తూ రైట్ లెగ్ తీసుకొని రింగి తాండవ రైట్ బటన్ ఓకే. దెన్ యూ సిట్, యూ కెన్ సే ఐ షో యూ రైట్. బ్రీదింగ్ వెరీ ఇంపార్టెంట్, ఎలాంటి అలా చేయబోయింది ఓకే. తర్వాత మీరు చూడండి టైర్డ్గా ఉన్నారనుకోండి, ఈ వజ్రాసనం వేసి ఒక 5 నిమిషాలు కూర్చోండి, మొత్తం టైర్డ్నెస్ అంతా ఎగిరిపోతుంది. కూర్చోండి, ఈ నీ క్యాప్స్ అంతా మీకు పెయిన్ ఎక్కువగా లాంగ్ వాకింగ్ రన్నింగ్ చేయబడి ఇక్కడే కదా పెయిన్ వచ్చింది. ఇది చేసినారండి రైట్, ఎలా కూర్చొని రిలాక్స్ ఉంటుంది. దీంట్లోనే నేను ఒక 5-6 చూపిస్తాను. ఇది మీరు చేస్తే చాలు డైలీ, ఇంకేమి లేదు. ఇంతకుముందు చెప్పింది చేయండి. చూడండి ఇలా ఏమా యోగ ముద్ర చూడండి, ఇలా పట్టుకొని ఆసనంలో చూడండి, ఇలా తిప్పించండి, ఇలా తిప్పండి, ఒడ్డు కింద రావాలి కింద. మళ్ళీ కాళ్ళు రెండు దగ్గర దగ్గర రావాలి బొడ్డు కింద. ఇక్కడ ఇక్కడ నార్మల్ బ్రీతింగ్ చేస్తూ గాలి పీల్చి బాగా పీల్చండి. పీల్చిన తర్వాత పీల్చుతూ ముందుకి ఇదంతా మొత్తం ఎక్సర్సైజ్ రిలీజ్ రిలీజ్ హ్యాండ్స్ వేసాను రైటా. వజ్రాసనం, వజ్రాసనంలో మీకు ఫిష్ ఇలా తీసుకొని జాయిన్ చేయండి, ఇలా తిప్పాలా, తిప్పి బాగా అదమాల. నేవల్ ఉంది కదా, నేవల్ బొట్టు కదా, బొట్టు కింద పెట్టుకొని అదం ప్రెస్ చేస్తేనే మీకు బాడీ యూజ్ చేస్తుంది. అన్నం తినేసి మాత్రం చేసినారనుకోండి 108 అంబులెన్స్ తీసుకురావాల్సిందే. బొట్టు పెట్టుకోండి ఓకే. దీంట్లోనే మీకు చూపిస్తాను, మీకు పిండాసన రైట్, దెన్ సప్తవజ్రాసన, దెన్ అధోముఖ శ్వానాసన, ఊర్ధ్వ ముఖ శ్వానాసన చేసి మీకు దాంట్లో నిలబెట్టచ్చు ఓకే. అర్థమైంది, ఒక సైకిల్కి స్పోక్స్ ఉంటాయి కదా అట్లా రౌండ్కి తిప్పడం చూడండి. ఇప్పుడు గాలి పీలుస్తూ క్యాన్స్ చేసి నార్మల్ బ్రీతింగ్ సాష్టాంగాసన అధోముఖ ఫల ముఖాసన గండాసన గండాసన ఊర్ధ్వముఖ స్వనాసన ఊర్ధ్వముఖ మలాసనం. మనము స్టూల్స్ పోతాం కదా, హలో ఫ్లోర్లో బట్
పెట్టేసి ఇక్కడ భుజంగాసనం గీతలు భుజంగాసనం బాడీ కంప్లీట్ చేయగా సైకిల్ చేసిన తర్వాత వజ్రాసనంలో కూర్చోండి ఒకటి రిలీజింగ్ కూడా చూడండి టౌస్ కదా ఒక 1 ఫుట్ అంతే చేసి Palms should face the sky. This is ordinary savasana. Then swastika. Swastika. This is ordinary savasana. In this car, we are going to relax. Now, swastika is the second. Swastika is the second. Car is the second. Car is the second. Car is the second. Car is the second. Baga, Priga. కాళ్ళు వీలైనంత వెడల్పు చేయాలి చేతులు కూడా వీలైనంత వెడల్పు చేయాలి నెక్స్ట్ అధవ సవాసన అధవ అధవ సవాసన అంటే అంటే చిన్నపిల్లలు పనుకుంటారు మామూలుగా రెండు చేతులు కలిపేసి ఇలా పనుకుంటారు చిన్నపిల్లలు ఉండే పసిపిల్లలు మామూలు నెక్స్ట్ మకర సవాసన ఈ బాడీ ఈ ఫేస్ షుడ్ రెస్ట్ ఆన్ దిస్ ఫేస్ షుడ్ రెస్ట్ ఆన్ ద హ్యాండ్స్ జ్యేష్ఠ సవాసన చేతులు ఇలా వెనక్కి మళ్ళీ ఆల్టర్నేట్గా ఇటువైపు కుడివైపు కొద్దిసేపు ఎడమవైపు కొద్దిసేపు యాక్చువల్ పొజిషన్ మళ్ళీ ఎలా లేయాలి చూడండి సార్ ఎలా లే చూడండి సవాసనలు లేయడం మాత్రము ప్రతిసారి గమనించలేదు ఎన్నిసార్లు ఎక్సర్సైజ్ చేయండి ప్రతిసారి ఒక పద్ధతి ప్రకారం ఎస్ గట్టిగా చెప్పండి పద్మాసనం చేస్తారు వెరీ గుడ్ చేస్తారా ఇలా చేస్తా ఉన్నారు సార్ కొంత వెరీ గుడ్ ఇంకొచ్చేపు మళ్ళీ మార్చాలి సన్నగుండారు గారు సరిపోయింది మా పాప ఏం చేయాలి నేనేం చేయాలి ఈ ముద్ర వేసుకున్నప్పుడు జ్ఞాన ఇలా వేసే చిన్న ముద్ర అయిపోతుంది చిన్న ముద్ర మీ ఫ్రీగా వదలాలి ఫింగర్ ఏమాత్రం టెన్షన్ ఉండకూడదు చూడండి జస్ట్ ఇది ఏమవుతుందంటే ఈ ముద్ర వేసినప్పుడు హార్ట్లో ఉన్నటువంటి టెన్షను బీపీ షుగరు ఇవన్నీ కంట్రోల్ అయిపోతాయి ఈ ముద్ర వల్ల ఇలా పెట్టుకొని ఇలా ఉంటే మీకు బీపీ షుగరు హార్ట్ మొత్తం ఎప్పుడైనా సడన్గా బీపీ హైపర్ టెన్షన్ వచ్చింది అనుకోండి మేము బీపీ పేషెంట్స్కి ఈ ముద్ర వేసి 5 నిమిషాలు కూర్చోమంటాం సార్ కేర్ల కూర్చుని కూడా ఈ ముద్ర వేసుకోవచ్చు అంటే ఇది ఏ పొజిషన్లో రావాల్సిన పని లేదు కేర్ల కూర్చుని కూడా ఈ ఒత్తిడిని తగ్గించుకోవాలి మీరంతా ఆరోగ్యంగా ఉండాలి ఇవన్నీ మేనేజ్ చేయడానికి మనం ఏ విధంగా సింపుల్ అంటే మన పనుకునే చాప ఉదయం నిద్ర లేచిన వెంటనే ఏం చేయాలి ఎలా నిలబడాలి సింపుల్ ఎక్సర్సైజెస్ అంటే ఐ మీన్ యోగా సైన్స్ కలిపిన ఎక్సర్సైజ్ శ్వాస కలిగిన ఎక్సర్సైజ్ని యోగా అంటే ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేసేయచ్చు కానీ యోగాలో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ శ్వాస బ్రీతింగ్ బ్రీత్ అవుట్ అలాగ చేసి సింపుల్గా నవ్వుతూ ఆహ్లాదంగా ఉంది సార్ ఇంత సమయం మాకు ఇచ్చించి మీరు మా పిల్లల్ని ఎంకరేజ్ చేసినందుకు మా కళాశాల తరఫున
మీకు చిరు సన్మానం.